నువ్వేం కంగారు పడకరా, ఈ ప్రోగ్రాం కానీ వాడు పని చేద్దాం. ఈ అమ్మాయి ఖచ్చితంగా ఫస్ట్ ప్రైజ్ కన్ఫర్మ్ గా ఈ అమ్మాయికి. నెక్స్ట్ నెంబర్ 50. రేపాల్ ఒకసారి బయటికి రారా. నాటకం అవ్వగానే వస్తాను. రే, నేను ఇందాకటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నా, వాడు అనుతో మాట్లాడుతూనే ఉన్నాడు. పోరా, వాడితో మాట్లాడితే ఏంట్రా ప్రాబ్లం? ఏంట్రా ప్రాబ్లం? ఇప్పటికి నేను 2-3 times అబ్జర్వ్ చేశాను, వాడు తనతో మాట్లాడుతూనే ఉన్నాడు. నువ్వు వీలైతే విని తీసుకుని బయటికి రా, నేను బయట వెయిట్ చేస్తుంటా. మనం వెళ్ళాలి రా, వెళ్లే తీరాలి, నువ్వు అడిగే తీరాలి. నాకు తన మీద నమ్మకం ఉంది, ఎందుకు తన అడిగే తీరాలి. నువ్వు అడగకపోతే నేనే అడిగి తీరుతాను. నేను అడుగుతాను, రారా. నువ్వు లే, ముందు ఎక్కడికి వెళ్తున్నారు? ఇప్పుడే వస్తాను. ఇదే ఈ నాటకం యొక్క గంభీరమైన క్లైమాక్స్. చాలా బాగుంటుంది. నిచ్చెనలా ఓపికతో ఉన్న మీ అందరికి చాలా చాలా థ్యాంక్స్. మళ్ళీ లా కాలేజ్ నాటకం నెక్స్ట్ ఇయర్. నువ్వెందుకని ప్రోగ్రామ్ కి రాలేదు? నేను వెనుకున్నాను, ప్రోగ్రామ్ చూడలేదుగా. సరే, మాట్లాడుకో. రే, నువ్వు రారా, చెయ్యి వదలరా, వస్తున్నానుగా, వదలరా. నువ్వే అడుగు రా. రేయ్, ఏంట్రా ఇది? అడివైపు కూర్చో. అను, హాయ్ పాల్. నువ్వు అడుగు, అడగరా. బయలుదేరుతున్నావా? బయలుదేరుతున్నాను. ఓయో, కెమెరా ఇవ్వాలి కదా. ఇంకా కొంచెం ఫిలిం మిగిలింది. థ్యాంక్ యూ, చాలా యూస్ఫుల్ అయింది. ఇట్స్ ఓకే. పాల్, ఇతను వివేక్. నేను ఇంతకు ముందు చెప్పాను కదా. గుర్తుంది, వివేక్ నా లవర్. ప్రోగ్రామ్ అయ్యే వరకు నేను ఉండలేను, మన కాలేజ్ లో కలుద్దాం, సరేనా? బాయ్. వెళ్దామా? వెళ్దాం. ఓ, ప్రోగ్రామ్ చూసావా? బాయ్. ఓ, చూసావా? ఓకే, గుడ్ నైట్, బాయ్. పాల్, ఆ నెగటివ్ డెవలప్ చేయించి ప్రింట్ వేసి ఇవ్వగలవా ప్లీజ్? సరే, థ్యాంక్ యూ, బాయ్. వీళ్ళకన్నా సమర్థుండి నేనని చెప్పండి, వీళ్ళందరికన్నా సమర్థుండి నేనని గొంతెట్టి అరవండి. మీరంతా కూడా వీడిని సమర్థుడని ఎలా అంటున్నారు? వీడికి ఏ అర్హత ఉంది? ధైర్యం, దమ్ము నా దగ్గర ఉంది. నేను పోరాడతాను, వాళ్ళు ఎదిరిస్తాను. నీకన్నా సమర్థుడు అతనే, కాస్త తెలుసుకో భీం. నువ్వు వాడి కళ్ళల్లో కాంతులను చూడలేదు. సమాజం కోసం ప్రాణాలర్పించే త్యాగానికి మనం సిద్ధపడదాపునన్నా. ఏంట్రా, మనం ప్రేమించే అమ్మాయి మనల్ని ప్రేమించకపోయినా పర్లేదన్నా, కానీ తను వేరెవరినో ప్రేమిస్తుందని తెలిసినప్పుడు కలిగే బాధ. నా స్నేహమా, నా ప్రాణమా. ఆపన్నా, ఎప్పుడు ఈ పాట పాడుకన్నా, ఎప్పుడు ఇదే పాడతావు? వద్దు, పాడద్దు. అమ్మాయిలు బెంగాలీ బొమ్మ లాంటి వాళ్ళు, గట్టిగా పట్టుకుంటే పగిలిపోతాయి, వాళ్ళు కూడా దాచిపెడితే పగిలిపోతాయి. వెళ్ళిపోయింది. ఏమేంద్ర, ఎవరు? అను వెళ్ళిపోయింది. అను వెళ్ళిపోయిందా? నాకెప్పుడో తెలుసు.